ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ 2. నేడు వైసీపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాలను ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నారు మేడం, ఇప్పటికీ మీరు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు, ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు, మీ బడ్జెట్ చాలా పెరిగింది, ఎలా భర్తీ చేస్తారు దీన్ని? ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడే పూర్తి బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము 7 నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ అందరినీ కలవడం జరుగుతుంది. ఈరోజు అఫీషియల్గా ఫార్మల్గా ప్రకటించడం తప్పించి కొత్తగా పెరిగిన బాధ్యతలు అంటూ ఏమీ లేవు. అంటే కొత్తగా వచ్చారు అంటే ఎంపీ అభ్యర్థిగా పెద్ద బాధ్యతను అప్పచెప్పారు మీకు, గ్రామాల్లో తిరుగుతున్నారు, రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? గ్రామాల్లో చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే మరి మొట్టమొదటిసారి ఈ నరసాపురం పార్లమెంట్ని సామాజిక సమీకరణాలను తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మళ్ళీ అత్యధిక శాతం ఉన్న ఒక మహిళకి ఇవ్వడం, పార్టీలో ఎంతో కాలంగా ఆయనతో ప్రయాణం చేసిన ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్న నాకు ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల్ని ఎక్కువగా కలుస్తున్నారు, ఎక్కువగా సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు మహిళల మీద? జగన్మోహన్ రెడ్డి గారిది మహిళా పక్షపాత ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా మహిళల పేరునే చేస్తుండడం కాకుండా మరి ఈరోజు ఒక పార్లమెంట్ స్థానాన్ని మహిళకి ఇచ్చారన్న విషయం సాధారణ మహిళకు కూడా తెలిసే విధంగా ఈరోజు రాజకీయంగా చైతన్యం పొందున్నారు మహిళలంతా కూడా. గతంలో రాజకీయాల గురించి అవగాహన లేని ప్రతి మహిళ కూడా, నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఒక మహిళకు పార్లమెంట్ టికెట్ కేటాయించారన్న విషయాన్ని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే విధంగా ఈరోజు వారే స్వాగతిస్తూ నాకు ఎదురుగా హారతులతో ఆహ్వానం పలుకుతూ ఒక మహిళగా ఎంపీ స్థానాన్ని కేటాయించడానికి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది, మే 13 ఎన్నికలు, మీరు ఈలోపు ప్రజలకు ఎక్కువ ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు? మాకు ఇంకొంచెం ఎక్కువ మంది ప్రజలను కలిసే అవకాశం ఉంది. మరి మొదటి విడతలో పెడతారనుకున్నారు జనరల్గా ఆంధ్ర ఎన్నికలు, మరి ఈరోజు కొంచెం సమయం ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మందిని కలిసి అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మాకు మరింత అవకాశం కలిగింది. ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు వస్తున్నాయి, మీరు సింగిల్గా వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. ఆయన ఎప్పుడూ నాకు నా పొత్తు ప్రజలతోనే అని చెప్తారు, ప్రజాబలం మాకుంది. ఇతర పార్టీలు ప్రతిపక్షాలు వచ్చినట్టుగా 3 పార్టీలు కలిసి రావాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలే మా బలం. అలాగే ఆయనకి ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారో ఆ ప్రజలే ఆయన బలం. ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించినప్పటికీ మీ పేరు అయితే అనౌన్స్ అయింది వైసీపీ తరఫున. ఒకవేళ ప్రత్యర్థి ఎవరైనా కానీ మీరు ఎలా ఉంటారు, మీ విజయం ఎలా చెప్తారు? మొట్టమొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాం, మాకు ప్రత్యర్థి ఎవరు అనే దాని మీద అసలు దృష్టిని కేంద్రీకరించం మేము. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మార్పులు చేపట్టి సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో మార్పులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీలు అత్యధిక శాతం ఉన్నారని ఉండడం వలన బీసీలకి టికెట్ని కేటాయించడం జరిగింది. అందులో మహిళలు కూడా 50% కన్నా అబౌ ఉండడం వలన ఒక మహిళా అభ్యర్థిగా పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న నాకు ఈ స్థానాన్ని కేటాయించడం జరిగింది. సామాజిక సమీకరణలో భాగంగా మొట్టమొదటిసారిగా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఒక బీసీ మహిళైన నాకు సీటు ఇవ్వడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల ఉన్న గౌరవం ఎంత అనేదాన్ని చూసుకోవచ్చు. అంతేకాకుండా కూడా ప్రత్యర్థి ఎవరైనా కూడా గెలుపు మాత్రం నాదే అంటూ కూడా గూడూరు మొబైల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.